తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎంపీలు అమరవీరులకు నివాళులర్పించారు. గన్ పార్క్ దగ్గరున్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. మాజీ ఎంపీలు మధు యాష్కి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షట్కర్ అమరవీరులకు నివాళులర్పించారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని మధు యాష్కి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలుగా తాము పోరాటం చేశామని, త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ రాబందుల సమితిగా మారిందని వ్యాఖ్యానించారు. ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మధు యాష్కి తెలిపారు. సామాజిక తెలంగాణ సాధనలో తాము ముందు వరుసలో ఉంటామన్నారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య. మరోసారి తెలంగాణ ప్రజలు సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్ అని చెప్పి తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ ఎంపీలు కీలకంగా పనిచేశారని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ 15వ లోక్సభ పార్లమెంట్ సభ్యులందరి పక్షాన నివాళులర్పిస్తూ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో 7 సంవత్సరాలుగా ఏం జరుగుతుందనేటువంటి మాటను ఈ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పౌరులందరూ గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సిన సందర్భంగా కోరుతూ, ప్రజల కలలను సాకారం చేస్తూ ఎంపీల పాత్ర పోషించడం, ఇది ప్రజలకు ఒకసారి మమ్మల్ని ఎంపీగా ఎన్నుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్లమెంటు బిల్లు సాకారం చేయడంలో మా వంతు పాత్ర పోషించడానికి అవకాశం కలిగించినందుకు తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటూ, ఏ తెలంగాణ వస్తే బిడ్డలు భవిష్యత్తు బాగుంటుందని, ఉద్యోగాలు వస్తాయని, నీళ్లుంటాయని, నిధులుంటాయని చెప్పి నమ్మి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై ప్రజా ఉద్యమం కొనసాగించినారు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించినప్పుడు ఇవాళ 7 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ అస్తవ్యస్తమైనది, ఆందోళనకు గురవుతున్నది, ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేస్తున్నది, ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల పాలు చేస్తూ. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.